ఒక కథ చెప్పున చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ కథ పేరు తనకొచ్చిన ఆపద తీరాలంటే. ఈ కథలో ఎలుక ఎంత గడుగ్గాయిలా ప్రదర్శించి తన ఆపద నుండి తనను ఎలా రక్షించుకుందో చూద్దామా. మరి దక్షిణ తీర ప్రాంతంలో ఒక చిక్కటి అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఆ చెట్టు కర్రలో పిల్లి అక్కడికి దగ్గరలో ఉన్న కన్నంలో ఎలుక నివసిస్తూ ఉండేది. ఆ పిల్లికి ఎలుకకి ఒక్క క్షణం పడేది కాదు, ఎప్పుడు ఒకరినొకరు ఏడిపించుకుంటూ ఉండేది. ఒకరోజు రాత్రి వేటగాడు ఒకడు చెట్టు కింద వల కొన్ని వెళ్ళిపోయాడు. పిల్లి వలలు చిక్కుకుపోయింది, దానికి తప్పించుకునే మార్గం కనిపించలేదు. ఇంతలో కన్నంలోంచి ఎలుక బయటకు వచ్చింది. తన శత్రువైన పిల్లి వలలో చిక్కుకొని భయపడుతుండడం చూసి అది ఎంతో సంతోషించింది. అది చూసి పిల్లి ఇలా అంది, ఓ చిక్కెలుక, ఈ వలను నీ పదునైన పళ్ళతో కొరికి నన్ను రక్షించు. పిల్లి మాటలు విని ఎలుక పకపకా నవ్వింది. సహజ శత్రువు అయిన నిన్ను నేను రక్షించను అని ఎలుక అక్కడే ఉండి పిల్లిని ఏడిపిస్తూ గంతులు వేయసాగింది. ఇంతలో అక్కడకు ఒక కాకి వచ్చింది. దానికి ఎలుకను వేటాడాలని ఆశ. ఆ సంగతి కనిపెట్టిన ఎలుక పిల్లి చిక్కుకుపోయిన వల దగ్గరకు వచ్చి కొరుకుతున్నట్లు నటించసాగింది. ఎంతసేపటికి ఎలుక వలకు దూరంగా రాకపోవడంతో కాకి విసిగిపోయి ఎగిరిపోయింది. గండం గడిచిందని ఎలుక మరలా గంతులు వేయసాగింది. ఓ ఎలుక, ఇంతసేపు వలని ఎందుకని కొరకలేదు, కొరుకుతున్నట్లు నటించావు ఎందుకు అని పిల్లి ఎలుకను ప్రశ్నించింది. పిల్లి ప్రశ్నను విన్న ఎలుక నవ్వి ఇలా చెప్పింది, నేను నీ దగ్గర ఉన్నంత వరకు కాకి నా దగ్గరకు రాలేదు. అందుకు కారణం నీవంటే దానికి భయం, నేను అందుకే అలా చేశాను. ఎలుక మాటలు పూర్తయ్యేలోగానే వేటగాడు రావడం కనిపించింది. అప్పుడు పిల్లి తనను కాపాడమని మరలా వేడుకుంది. పిల్లి దీనస్థితి చూసి ఎలుక జాలిపడింది. అప్పుడు ఎలుక వలను కొరికింది. పిల్లి బయటకు ఒక్క గంతులో తొర్రలో దూరింది. ఎలుక కన్నంలోకి చేరుకుంది. వేటగాడు అక్కడికి వచ్చి వల ముక్కలై ఉండడం, దొరికిన జంతువు పారిపోవడం చూసి దిగాలు పడి వెళ్ళిపోయాడు. అప్పుడు పిల్లి నెమ్మదిగా తొర్రలోంచి బయటకు వచ్చి, ఓ మిత్రమా, మా ఇంటికి విందుకురా, నువ్వు చేసిన ఉపకారానికి మంచి భోజనం పెడతాను అంది. అప్పుడు ఎలుక, ఓ మార్జాలమా, కాకి నుండి సంరక్షించుకోవడానికై కొంతసేపు నీతో స్నేహం చేశాను, అందుకు కృతజ్ఞతగా నీకు ప్రాణదానం చేశాను అని ఎలుక తన కన్నంలో దూరిపోయింది. ఎలుక తెలివికి పిల్లి ఆశ్చర్యపోయింది. తన పథకం పారలేదని పిల్లి విచారించింది. అవసరం ఉన్నంత వరకు, ఆపద తీరే వరకు శత్రువుతోనైనా తాత్కాలిక స్నేహం చేయాలి తప్ప దానిని పూర్తిగా నమ్మరాదు అని ఈ కథ మనల్ని హెచ్చరిస్తుంది కదా పిల్లలు. కథ నచ్చిందా? మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు. ఈ కథ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.